मंत्री तरह मूडो रोज नेलूर संघटन चोट कोर्ट चोरी के केस पैन तेलुगुदेश नायक स्टेशन के अभी मेरे चेप्चार आरोप आ तर क्लारिटी दीन वनक राजकीय दुरुद्देश अनपड़ी इपड़कोदेश पार्टी नायक आरोप दीन पैन स्पर्स्ट चाले असल आ केस पूर्वापरा केस पट्टी सदर्भं लेर अगर काबी दाखिल संबंधी विवरण इतान एवरन अड़कें इबंध लेद चंद्रमोहन रेड्डी और केस पटा रेल पदहे के तरह रूम संवस प्रभुत्म प्रभुत्म आ रु संवस अनेक दफालू चारजी फैल को वाड़ प्रभुत् కోర్టు ఏమనిందంటే మీరు చెప్పినటువంటి దాంట్లో ప్రాథమిక ఆధారాలు లేవు కాబట్టి దీనిని మేము విచారణకు స్వీకరించలేము అని ఛార్జ్ షీట్ మూడు సార్లు రిటర్న్ చేసింది. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. పోలీస్ వ్యవస్థ ఛార్జ్ షీట్ అనేటువంటిది ఫైల్ చేస్తుంది. ఒకవేళ నేనే గనక దాంట్లో జోక్యం చేసుకోవడమో దానికి సంబంధించి ఏ పరిస్థితుందో అని అనుకుంటే असल चारजीटे फैल का चारजीट इपू फैल वैएसआर कांग्रेस पार्टी प्रभुत्म अधिकार चारजीट फैल कावे रेपस विवरण अड़कें आ केस रेफर पुलिस दाने गुरी पट्टे केस पट्टुकने व्यक्ति रेल पंद प्रभुत्म अधिकार तरह चारजीट फैल सदर्भ में दाखिल संबंधी ने मन पंपी आ बैग दी आगता कोर्ट ती కొన్ని ఇంకా ఎవరైనా ప్రతిపక్షాలు ఉంటే వాళ్ళందరూ ఇంటి ముందు జరిగిపోతారు. ఎవరైనా సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు హాస్యాస్పదంగా ఉంది, ఎవడన్నా తీసుకెళ్తే బ్యాగ్ తీసుకెళ్తాడు, ఎవడు కనపడకుండా పెట్టుకుంటాడు. అంతే తప్ప ఆవిడేం చేశారు, ఎవరైనా దొంగ వచ్చినప్పుడు పాప ఆతృతగా దీంట్లో ఏముందని చూసుకున్నాడు, ఏమీ లేదు కాబట్టి ఆడు బయట పారేసి వెళ్ళిపోయి ఇదంతా ఖాళీ బ్యాగ్ అని చెప్పి ఎవడైనా దొంగతనం చేసినటువంటి వాడు ఇంటి పక్కన ఇంటి బయటన పారేస్తాడు, సామాన్లు విలువైనటువంటి తీసుకుపోతాడు. ఒకవేళ నేనే ఆ పని చేయించుంటే అసలు ఆ డాక్యుమెంట్లు కానీ ఆధారాలు కానీ అక్కడ ఎందుకు మిగిలిస్తారు? కాబట్టి నాకు ఒక అనుమానం అయితే వేస్తుంది, ఒక పథకం ప్రకారం ఇది బయటపెట్టడం, దీనికి సంబంధించిన జోక్యం ఉండడం అని చెప్పడం, ఇది మంత్రి పదవిగా చేసిన తర్వాత మూడు నెలల నుంచి ఒకవేళ నాకు అంత నెట్వర్క్ ఉంటే మంత్రిగా దొంగలు కావలేదు కదా, మామూలుగా ఎమ్మెల్యేగా కూడా దొంగలు దొరుకుతారు కదా, అవసరం అయితే మంత్రి ఏమైనా దొంగలు దొరుకుతారు కదా, ఎమ్మెల్యేకే ఇంకా అందుబాటులో ఉంటారు దొంగలు, ఎందుకంటే కొంచెం బిజీకి లేకుండా ఎవరైనా పిలిచి మాట్లాడచ్చు కాబట్టి. కాబట్టి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎడతెరిప లేకుండా అందరితో ఉండేటువంటి పరిస్థితుల్లో దీని మీద వచ్చింది. కాకపోతే న్యాయ పరిధిలో ఉంది కాబట్టి నేను మీడియా ముఖంగా చెప్పేది ఈరోజు దానికి సంబంధించి న్యాయస్థానం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. వీటన్నిటిని మాట్లాడడం దేనికి? ఈ వ్యవస్థలో సిబిఐ లాంటి వ్యవస్థకి ఇప్పుడు మా ప్రభుత్వానికి సంబంధించినటువంటి దాంట్లో ఎస్పీ గారు దాని ఇన్వెస్టిగేషన్ పూర్తి చేశాడు, ఎస్పీ గారి మీద నమ్మకం లేదు, అనేక సందర్భాల్లో మీరు సిబిఐకి ఏమని చెప్పి కోర్టును అడిగారు, ఇది అత్యంత కీలకమైనటువంటి కేసు, కోర్టుకు సంబంధించినటువంటి దొంగతనం జరిగినటువంటి కేసు, మీరు వెళ్ళండి హైకోర్టుకు వెళ్ళి సిబిఐ చేత విచారణ చేపిస్తే నేను దోషణ నిర్దోషణ అనేటువంటి దానికి ఆ యంత్రాంగం ఎవరు కూడా ఈ పరిధిలో ఉండదు కదా, రాష్ట్ర పరిధిలో ఉండదు కదా, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది కదా. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు నా మీద బురద జల్లాలనో దాడి చేయాలనో దుమ్మెత్తిపోవాలనేటువంటి ఆలోచన ఉంటే తప్ప ఈరోజు హైకోర్టు పరిధికి తీసుకెళ్ళి అయ్యా ఇదిగో గోవర్ధన్ రెడ్డి విధంగా చేశాడని ఆ సాక్ష్యాధారాలు కోర్టు ముందు పెడితే ఇదిగో దీనివల్ల మేము గోవర్ధన్ రెడ్డిని ద్రోహిగా భావిస్తున్నాము, కాబట్టి మీరు దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మం లేదు, సిబిఐ మీద విచారణ జరపమంటే తప్పనిసరిగా హైకోర్టు ప్రాథమికంగా సాక్ష్యాధారాలు ఉన్నాయనుకోండి నా పాత్ర ఉన్నట్టు నయం నేను పోలేదని చెప్పలే, ఎందుకంటే లింగి కొట్టుకుని గోవర్ధన్ రెడ్డి పోయాడు, లింగి కొట్టుకుని వచ్చాడు కాబట్టి దొంగ అని చెప్పి చెప్పలా, అంతవరకు సంతోషం. కాబట్టి ఒక వస్తువు దొంగతనంతో పాటు పోలీసు ఆ వస్తువును కూడా బయటపెట్టింది, ఇదిగో ఇది మీరు తీసుకెళ్ళినటువంటి వస్తువులని రుజువైంది. వస్తువులు దొరికినప్పుడు ఆ దొంగతనానికి వస్తువులకి దొంగలకి సంబంధం అనేటువంటి తేటతలమైంది. నాకున్నటువంటి అనుమానం వల్ల దీని వెనక కావాలనే కొంతమంది కుట్రదారులు తీసుకొచ్చి చేసేదాన్ని అక్కడ పారేసి గోవర్ధన్ రెడ్డి మీద ఒక పథకం ప్రకారం, ఎందుకంటే చాలామంది చెప్పుకుంటున్నారు సమస్య లేదు గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి రాదని, వచ్చిన తర్వాతనే ఇది ఏదన్నా దానిలో భాగమా అనేటువంటి అనుమానం. నేనైతే వాళ్ళలాగా పలానోడు చేసాడు అని చెప్పను కానీ ఒక అనుమానం అయితే ఉంది. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. కాబట్టి మీరు జ్యుడిషియరీ ఎంక్వైరీ చేయిస్తారా, సిబిఐ చార్జ్ చేయిస్తారా, దానికి సంబంధించి మాట్లాడండి, విచారణ చేయించండి, ఎందుకంటే ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్నాం కాబట్టి మేము ఇంకో సంస్థ చేయించమని చెప్పాము.
ప్రభుత్వం చేస్తుంది, అధికారం చేస్తారు, పోలీసులు చేస్తారు. దాని మీద మీకు నమ్మకం లేకపోతే ఇదిగో మా దగ్గర ఈ ఆధారాలు ఉన్నాయి, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపడం లేదని సిబిఐ విచారణ కోరండి. మీకు ధైర్యం ఉంటే, ధైర్యం ఉంటే, ఈ ఆరోపణలు చేసే వాళ్ళకి ధైర్యం ఉంటే, మీ ఆరోపణలు కనుక వాస్తవం ఉంటే, మీ ఆరోపణలు నిజం ఉంటే మీరు సిబిఐ ఎన్క్వైరీ చేసి, ఎందుకంటే సిబిఐ ఎన్క్వైరీ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. మీకు ధైర్యం, మీకు నమ్మకం, మీరు చెప్పేటువంటి మాటల మీద మీరు కట్టుబడి ఉంటే సిబిఐ చేత విచారణ జరిపిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి, అందరు కూడా ఉన్నటువంటి అపోహలు ఏదన్నంటే తొలగిపోతాయి. మైక్ పెట్టుకో. సంవత్సరంలో ప్రభుత్వం ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఇద్దరు మంత్రులను పెట్టుండింది, అప్పుడు అభివృద్ధి అనేది సరిగా జరగలేదని చెప్పి నిన్న రంగిరెడ్డి ఎమ్మెల్యే కూడా మాట్లాడడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాకి పక్కన పెడితే నెల్లూరు జిల్లా కొత్త మంత్రిగా మీరు వచ్చారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఏ విధంగా నెల్లూరు జిల్లాను ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? దాన్ని కూడా వక్రీకరించింది మీడియా. అది నేనే ప్రధానమైనటువంటి సాక్షి. ఆయన ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది, ఈ 3 సంవత్సరాల కాల వ్యవధిలో అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు అని చెప్పి అన్నాడు. దాన్ని ఎవరినో వ్యక్తిగతంగా మాట్లాడేటువంటిది కాదు కదా, అనేక రకాలైనటువంటి రుగ్మతలు మనం చూసాం. కోవిడ్ లాంటి దాంతో మనకు అభివృద్ధి ఆగిపోయింది, కాబట్టి వాటి అన్నింటినీ బ్రాడ్గా పరిగణలోకి తీసుకుని ఈ 3 సంవత్సరాల్లో అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి జరగలేదని చెప్పిన మాట వాస్తవం. అంతే తప్ప మంత్రులుగా ఉన్నారు, ఆ మంత్రులు సరిగ్గా పనిచేయలేదు, ఆ మంత్రులు పనిచేయనందువల్ల ఇది జరిగిందనేటువంటి మాట ఎవరు కూడా మాట్లాడలేదు. రామనారాయణ రెడ్డి గారు చెప్పింది, ఈ 3 సంవత్సరాల్లో అనుకున్నటువంటి స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయాం, అభివృద్ధి జరగలేదు జిల్లాలో అన్నాడు. దానికి కారణం ఏంటంటే కరోనా నేపథ్యంలో మనం దాదాపుగా 1.5 సంవత్సరం బయటకు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటి వల్ల అనేక కారణాల వల్ల అభివృద్ధి కుంటుపడింది, కాబట్టి ఆ అభివృద్ధి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి కోరారు. తప్పనిసరిగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు అన్నింటినీ పరిష్కరించడానికి చొరవ చూపిస్తాం. వాటికి సంబంధించి ఏదైతే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి సంక్షేమం వాటి మీద దృష్టి పెడతాం. తప్పనిసరిగా జిల్లా అభివృద్ధి ధ్యేయంగా శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ పరిగణలోకి తీసుకుని, మీడియా మిత్రులు మీ అందరి సూచనల సలహాలు తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు సరైన న్యాయం చేయలేదు కాబట్టి నేను రైతు భరోసా యాత్ర చేపడుతున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాను. అంటే రైతుని గురించి మాట్లాడగలం తప్ప రైతులాగా నటించే నటుని గురించి మాట్లాడలేదు. కాబట్టి రైతుకు సంబంధించి ఎక్కడన్నా వ్యవసాయం ఏ విధంగా ఉంటుంది, రైతు జీవన విధానం ఏ విధంగా ఉంటుంది, పంటలు ఏ విధంగా పండిస్తారు, ఏ పంట వేస్తే ఏది వస్తుంది అనేది తెలియనటువంటి వాళ్ళు, బియ్యం వేస్తే వరి వృక్షాలు మొలసద్దని చెప్పిన భావనలో ఉండేటువంటి వాళ్ళు, కేవలం రకరకాలైనటువంటి భోజనం తినడం తప్ప రైతుల సమస్యల గురించి పట్టించుకున్నటువంటి వాళ్ళు, రాజకీయ కారణాలతో ఏదో ఒక ప్రతిపక్షం మీద బురద తల్లడానికి రకరకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవడో చేసేటువంటి ఆలోచన గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వ్యవస్థలో కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు ఇంతమందికి పంట పండుతుంది అంటే సామెత ఉంది, పాలకుడు మంచివాడు అయితే ప్రకృతి సహకరిస్తుంది అనేది. కాబట్టి పాలకుడు మంచివాడు కాబట్టి ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి ఈరోజు ధాన్యం సకాలంలో పండు. తెలుగుదేశం అయ్యంలో ఏముంది పాపం, వర్షం లేదు, నీళ్లు లేదు, పంట లేదు, ధాన్యం కొనుగోళ్ళు లేదు, సమస్య లేదు కదా. ఇప్పుడు పంట పండుతుంది, సమృద్ధిగా ధాన్యం వస్తుంది, దానికి సంబంధించి కొనుగోళ్ళు అన్ని రైతులకు సంబంధించి వస్తున్నాయి. మీరు చూస్తే ధాన్యం కొనుగోళ్ళ విషయంలో కూడా పాపం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పొరలో వీళ్ళు కావాలని గొడవ చేయడం తప్ప రైతాంగం దగ్గర నుంచి గొడవ వస్తే అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. కాబట్టి ఎక్కడో ఒకటి రెండు దగ్గర సమస్యలు ఉత్పన్నమై ఉండొచ్చు. కాబట్టి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు నటనకు పనికి వస్తారు తప్ప ప్రజా జీవితంలో రాణించలేరు.